హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. బాబా మాస్టర్ ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు పోయించాల్సిందే. గత ఏడాది బిగ్ బాస్లో ఆయన చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆ తర్వాత పలు షోలలో కూడా తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నారు. ఇటీవల సుమా షోలో రచ్చరచ్చు చేశారు. ఆయన ఎక్కడుంటే అక్కడ సందడే సందడి అని ఆడియన్స్కి బాగా తెలుసు. ఈ మధ్య బాబా మాస్టర్ డీ షోలో న్యాయ నిర్ణేతగా దుమ్ములేపుతున్నాడు. శేఖర్ మాస్టర్ గత కొన్ని రోజులుగా షూటింగ్కు రావటం లేదు. మహమ్మారి బారిన పడి కోలుకున్న శేఖర్ మాస్టర్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. అందుకే శేఖర్ మాస్టర్ స్థానంలో బాబా భాస్కర్ వస్తున్నాడు. ఇక బుధవారం నాటి ఎపిసోడ్ లో బాబా చేసిన సందడి ఓ రేంజ్ లో సాగింది. పంచుల మీద పంచులు వేస్తూ చెలరేగిపోయాడు. ఇక డీ షోలో డాన్సులు తక్కువ, కామెడీ స్కిట్స్ ఎక్కువ. ఒకరిపై ఒకరు వేసుకునే సెటైర్స్ వైరల్ అవుతుంటాయి. అందులో సుధీర్ ను అందరూ కలిసి బక్రా చేస్తుంటారు. ఇక బాబా మాస్టర్ కూడా సుధీర్ మీదే పడ్డాడు. వెంట వెంటనే పంచులు వేస్తూ సుధీర్ ను ఓ ఆట ఆడుకున్నాడు. మామూలుగా జడ్జిలు ఒకసారి స్టేజ్ మీదకు వెళ్లి పర్ఫామ్ చేస్తుంటారు. కంటెస్టెంట్లు వేసిన స్టెప్పులు ఆ పాట నచ్చితే జడ్జిలు లేచి వచ్చి డాన్సులు చేస్తారు. అలా శేఖర్ మాస్టర్ ప్రియమణి ఎన్నో పాటలకు హాట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. తాజాగా బాబా భాస్కర్ శేఖర్ మాస్టర్ ను మించిపోయాడు. సఖీ సినిమాలోని పచ్చందనమే పచ్చందనమే అనే పాటకు రేంజ్ లో పర్ఫామ్ చేశారు. ఇక ప్రియమణి కాళ్ళు, చెంపలు, మెడలు, చెవి, జుంకాలు పట్టుకుని చేసిన రొమాంటిక్ పర్ఫార్మెన్స్ కు అందరూ ఫిదా అయ్యారు. ఇక మరో జడ్జి అయిన పూర్ణ అయితే తన ఆనందాన్ని మిమిక్రీ ఇమిటేట్ చేసి మరి చెప్పింది. బాబా ప్రియమణి చేసిన డాన్స్ లకు పూర్ణ షాక్ అయింది. ఇంతవరకు మాస్టర్ అంటే మాస్ అనుకున్నా కానీ రొమాన్స్ కూడా ఉందని తెలిసింది అంటూ సూపర్ అంటూ కితాబ్ ఇచ్చింది. ఆ పర్ఫార్మెన్స్ కు బాబా శేఖర్ మాస్టర్ ప్రియమణిలో ఎలా జడ్జిమెంట్ ఇస్తారో ఇమిటేట్ చేసి అందరినీ నవ్వించింది. ఇక త్వరలోనే శేఖర్ మాస్టర్ డీ స్టేజ్ మీదకు రానున్నాడని తెలుస్తోంది. మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్న శేఖర్ మాస్టర్ ఆల్రెడీ ప్లాస్మా కూడా దానం చేశారు. ఇప్పటికే నెల రోజులకు పైగా విశ్రాంతి తీసుకున్నట్టు సమాచారం. ఇక మళ్ళీ ఢీలో మెరిసేందుకు రెడీ అవుతున్నారని టాక్. అయితే బాబా మాస్టర్ తనదైన శైలిలో అలరించడంతో శేఖర్ మాస్టర్ తో పాటు ఆయన్ని కొనసాగిస్తే బాగుంటుందని ఆడియన్స్ అభిప్రాయం పడుతున్నారు. మరి నిర్వాహకులు ఏం చేస్తారనేది చూడాలి. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను. కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.